గంపెడు ఆశలతో వరి పండిద్దామని యాసంగి నాట్లు వేసిన రైతులకు మొగి పురుగుతో పాటు తెగులు సోకడంతో వారి ఆశలు అదిలోనే గల్లంతవుతున్నాయి. బోయిన్పల్లి మండల వ్యాప్తంగా అనేక చోట్ల నాట్లు వేసిన వరి పంటలకు తెగులు సోకిన వైనంపై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాలని రైతులు తెలుపుతున్నారు. యాసంగి వరి నాట్లు వేసిన రైతులకు ఆదిలోనే మొగి పురుగుతో పాటు తెగులు సోకి వరి నాట్లు పూర్తిగా నాశనం అవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బోయిన్పల్లి మండల వ్యాప్తంగా రైతులు ఇదే విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంతో పాటు తడగొండ, అనంతపల్లి తదితర గ్రామాల్లో రైతులు వేసిన వరి పంటలకు మొగి పురుగు సోకడంతో వందల ఎకరాల్లో పంట దెబ్బతింటుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు వెంటనే తగిన సర్వే నిర్వహించి సూచనలు చేసి ఆదుకోవాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. నష్టం జరిగిన రైతులకు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేసి వారిని తగు విధంగా ఆదుకోవాలని కూడా వారు కోరుతున్నారు. వరి సాగు నేను పెద్దదల్లే పద్ధతిలో చేశాను. ఇప్పటికి నెల అయిపోయింది. ఇది వరి చల్లి ఇప్పటివరకు మంచిగా గట్ట వచ్చి మంచిగా ఉండేది ఉండే అంత చిన్నగా లేస్తలేదు. అంత ఎర్రబడుతుంది, మొత్తం కొనలన్నీ ఎర్రబడుతున్నాయి. దానికోసమని బాగా బాధ అవుతుంది. అధికారులు ఏదైనా దీనికి సలహా ఇచ్చి మాకు ఏం చేయాలి అని చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంత మొగి పురుగు వస్తుంది. ఈసారి నార్మల్లోనే మొగి పురుగు వచ్చింది. అప్పుడే మందులు కొట్టాం మొగి పురుగుకు. అప్పుడే 3G గుళికలు కూడా వాడినాం. 7 రోజుల ముందు నారు పడతాన ముందు ఓ ఎకరంన్నర నేను నాటు వేశాను. ఓ ఎకరంన్నర ఎదుదల్లే పద్ధతితో చేస్తున్నాను. నాటేసింది అట్నే ఉన్నది, ఏం పెరగట్లేదు, గంట రావట్లేదు. ఆకులన్నీ ఎండిపోతున్నాయి, ఎర్రబడుతున్నాయి, అంత పండువారినట్టు అవుతుంది. అందుకోసం అధికారులు దీనికి ఏమి మందులు వాడాలి, ఏమి చేయాలి అని కొంత సలహాలు ఇవ్వాలని కోరుచున్నాను. మాది, నా పేరు కంబాల మాంకాళి. మాది తడగొండ గ్రామం, బోన్పల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. 4 ఎకరాల పొలం వేసిన, 4 ఎకరాల పొలం వేసినాక వారం రోజుల లోపే మొత్తం ఇగో ఈ రకంగా అయిపోయి ఇగో ఈ మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోయింది. దీనికి ఏం కొట్టాలి, ఏం చేయాలి, పెట్టుబడి అంతా మీద పడేది, 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. ఏ తగ్గిది ఏం చేయాలనేది ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఎవరైనా వచ్చి మాకు కొంచెం సహాయం చేసి చెప్తే అది మీరు చెప్పింది మేము రూల్స్ పాటించి ఆ మందులు కానీ ఏవి కానీ మేము కొడతాం చేస్తాం. ఇది ఎవరు మాకు ఏం దొత్తలేదు, ఇది ఏమైంది ఏం కథ అనేది మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు అధికారులు వచ్చి అధికారులు మాకు ఇది అని కొంచెం మాకు కొంచెం సొల్యూషన్ చెప్తే మేము అందులో ఫాలో అవుతాం. మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు రాండ్రి కొంచెం మాకు బాగా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నా ఈ 4 ఎకరాల పొలం వారి నాటి ఎల్లారి నుంచే ఇట్లా ఎర్రగా వచ్చి మొత్తం పాడైపోయింది. ఇది మా ఏం చేయాలనేది ఏం ఈ సచ్చుడా బతుకుడు అనేది మాకు ఏం అర్థమవుతలేదు. ఎంబడే ప్రభుత్వం దృష్టి ఎంబడే కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా మీరన్నా సహకరించుతారేమో అనేది దయచేసి నేను కోరుకుంటున్నాను.